Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP అక్కడ అనాథల మారిందే బలమైన కేడర్ ఉండి 40 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో పోటీకి అభ్యర్థి దొరకడం లేదట. వినడానికే విచిత్రంగా ఉన్నా ఇది నిజంగా నిజమనే చెప్పాలి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటంటే రాజమండ్రి పార్లమెంట్ స్థానం. మొదటి నుండి ఈ నియోజకవర్గం టీడీపీకి పెద్దగా అచ్చి రాలేదు. కారణం ఏంటంటే ప్రతి ఎన్నికకు ఒక కొత్త అభ్యర్థితో ప్రయోగాలు చేయడమే. ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే 2009లో రాజమండ్రి నుండి సినీ నటుడు మురళీమోహన్ పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయినా నియోజకవర్గాన్ని అంటుపెట్టుకున్నారు. తమ కుటుంబానికి చెందిన ట్రస్ట్ ద్వారా నియోజకవర్గం వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర విభజన కూడా జరిగింది. తర్వాత అంటే 2014 ఎన్నికలలో టీడీపీ తరఫున మళ్ళీ మురళీమోహనే పోటీ చేశారు. అప్పటికే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేస్తుండడం పొత్తుల్లో బీజేపీ జనసేన మద్దతు కారణంగా టీడీపీ గెలిచింది. అయితే 5 ఏళ్లు ఎంపీగా ఉన్న నియోజకవర్గానికి మురళీమోహన్ చేసిందేమీ లేదు. తర్వాత 2019లో వ్యక్తిగత కారణాల వల్ల మురళీమోహన్ పోటీ చేయలేదు. తనకు బదులుగా తన కోడలు రూపను పోటీ చేయించారు. అయితే అప్పటికే పార్టీతో పాటు వ్యక్తిగతంగా మురళీమోహన్కు కూడా బ్యాడ్ నేమ్ వచ్చేయడంతో టీడీపీ ఓడిపోయింది. ఈ సీట్లో వైసీపీ చేసిన బీసీ అభ్యర్థి ప్రయోగం, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కారణంగా పార్టీ అభ్యర్థి భరత్ మంచి మెజారిటీతో గెలిచారు. ఎప్పుడైతే టీడీపీ ఘోరంగా ఓడిపోయిందో అప్పటి నుండి మురళీమోహన్ ట్రస్ట్ కార్యకలాపాలు ఆగిపోయాయి. అలాగే ఆయన ఆఫీస్ కూడా మూసేశారు. కుటుంబ సభ్యులు కూడా ఎవరూ కనబడడం లేదు. దీంతో ఆయన ప్లేస్లో పార్టీ కొత్త అభ్యర్థిని రెడీ చేసుకోవాల్సి వచ్చింది. అయితే వివిధ కారణాల వల్ల ఎంపీగా పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఆదిరెడ్డి వాసు, అల్లూరి ఇంద్రకుమార్ పేర్లు వినిపించినా తమకు ఆసక్తి లేదని చెప్పేశారట. బుచ్చయ్య చౌదరినే పోటీలోకి దింపాలంటే వయోభారం ప్లస్ ఆర్థిక సమస్యలతో తాను పోటీ చేయలేనని చెప్పేశారట. దాంతో పొత్తులు కుదిరితే సీటును జనసేనకి ఇచ్చేయాలని చంద్రబాబు ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తోంది. మరి పొత్తులు లేకపోతే ఏం చేస్తారో చూడాలి.